ఇక నమ్మా ఇప్పుడే చాయ్ తాగిన పొయ్యి మీద బియ్యం పెడతా కొన్ని జరుగుతున్నాయి. ఎందు గురించి వచ్చారు చెప్పండి. అడిగమ్మా, చిన్నయ్య వేసే కళ్ళం వచ్చింది కదా, మొత్తం చిన్నయ్య విత్తనాల పురుగు పట్టింది, నీతో మంచిగా ఉన్నాయంట, నువ్వేం చేసినావో మాకు చేసి పెడితే చేసుకుంటాం. పంట వేసుకోవాలంటే విత్తన శుద్ధి మంచిగా చేసుకోవాలి, చేసుకున్న తర్వాత మనం భూమిలో వేసుకోవాలి, వేసుకుంటే అప్పుడు మంచిగా ఉంటుంది. అమ్మా విత్తనం శుద్ధి అంటే ఏమిటిది, ఎట్లా చేయాలి? ముందుగా మనము విత్తన శుద్ధి చేసుకోవాలంటే బీజామృతం తయారు చేసుకోవాలి. బీజామృతం ఇట్లా తయారు చేసుకోవాలమ్మా? బీజామృతం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, ముందుగా 20 లీటర్ల నీళ్ళు తీసుకొని డ్రమ్ములో పోయాలి. ఐదు కిలోల ఆవు పెండ, ఐదు లీటర్ల ఆవు మూత్రము, గుప్పెడు పుట్ట మట్టి, యాభై గ్రాముల సున్నము, ఇవన్నీ తీసుకున్నాం కదా, దానికి ఏం చేయాలి? 5 లీటర్ల నీళ్ళల్లో ఈ 5 లీటర్ల ఆవు మూత్రము ఇంట్లో పోయాలి. ఈ ఆవు మూత్రం పోసుకున్నామమ్మా, ఏం చేయాలి దీన్ని? గుప్పెడు పుట్ట మట్టి ఇందులో వేసి కలుపుకోవాలి. పుట్టమన్ను ఎందుకు వాడాలి? ఈ పుట్ట మట్టిలో పొలానికి మేలు చేసే సూక్ష్మ జీవులు ఉంటాయి, అందుకే ఈ పుట్ట మట్టిని వాడాలి. ఇంకా అన్ని వేసినాము, ఇంకా ఏమి వేయాలి? ఇప్పుడు ఇందులో 50 గ్రాముల సున్నం వేసి మొత్తం కలపాలి. పెండలో మూత్రంలో ఉన్న ఆమ్లగుల్లాన్ని తగ్గిస్తుంది. ఇవన్నీ వేసినామమ్మా, మరి పెండ ఏం చేస్తావు మరి? అది చివరిగా ఒక పల్సని బట్ట తీసుకొని 5 కిలోల పెండ ఇంట్లో బట్టలు వేసుకోవాలి. ఇంట్లో వేసి ఇట్లా మూట కట్టుకోవాలి మొత్తం. మూట కట్టి ఏం చేస్తామమ్మా ఇది? ఈ మూటను కట్టెకి కట్టుకోవాలి. ఈ పెండ మూటను ఇల్లేసి ఈ మిక్సమంలో వేలాడదీయాలి. ఇట్లా ఎంతసేపు ఉంచాలమ్మా? ఇంట్లో 12 గంటలు ఉంచి 2 సార్లు కలుపుకోవాలి. పన్నెండు గంటలు అయింది కదనమ్మా బీజామృతం జూతం ఉండి. పన్నెండు గంటలు అయిపోయింది కదమ్మా, ఇక బీజామృతం తయారైందిగా. ఇంత పెండ కరిగిపోయింది చూడిగో. ఈ విత్తనాలకు సిద్ధంగా ఉన్న శనిగెల పై మొత్తము ఇది చల్లుకోవాలి. ఇట్లా
బీజామృతం కలుపుకున్న విత్తనాలలో అన్ని నీడలో ఆరబెట్టుకోవాలి. ఇవి ఆరిన తర్వాత పొలంలో వేసుకోవాలి. భూమి నుంచి వచ్చేటి తెగుళ్లను మొత్తం అన్ని రకాల నుంచి కాపాడుతుంది. వచ్చే మొలక గట్టిగా వస్తుంది. ఈ గింజలు అన్ని వీటన్నా దొడ్డుగా అయితాయి. ఒక్కటన్నా పాలుతువో తాలుగా అన్నట్లు ఉంటాయి. ఇది ఒక్కదానికేనా అన్ని రకాల విత్తనంగా పనిచేస్తుందా? ఇది ఒక్కదానికే కాదు, అన్ని విత్తనాలకు వీటానా. వరికి, పెసరికి, మినుముకు, టమాటాకు, వంకాయకు, మొత్తము అన్నిటికి, అన్ని విత్తనాలకు ఇది వేస్తే మంచిగా విత్తనం మంచిగా అయిపోతుంది. ఇగో అన్ని నాలుగు ఉంటాయి కదా, అన్ని వంకాయ నారు, టమాటా నారు, మొత్తం నాలుగు ఈ బీజామృతంలో నేలు ముంచి భూమిలో నాటుకోవాలి. ఈ బీజామృతంలో ముంచి నాటితే ఏ తెగులు రాదు పంటకు. అన్ని రకాల విత్తనాలకు ఈ బీజామృతం పనిచేస్తుంది. మొలక శాతం బాగా వస్తుంది. మీకు వీటన్న అందరికి ధన్యవాదాలమ్మా.